తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ తో సహా 16 మంది వార్డు మెంబర్లు విజయోత్సవ ర్యాలీ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయిన సెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ పార్టీ విజయానికి కారణమని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ కు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బలపరిచి తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు। తమ పదవీ కాలమంతా పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకుంటారని అన్నారు। తమ గ్రామ ప్రజలకు సభ్యుల తరపున అందుబాటులో ఉంటామని గ్రామ అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు। ఈ విజయోత్సవ ర్యాలీలో ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్న వార్డు మెంబర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క మార్గదర్శకత్వంలో అన్నవరం గ్రామ ప్రజలు 9/2/2021 తేదీన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అన్నవరంలో మూడు పెన్నడు రానటువంటి మెజారిటీ అలాగే ఇక ముందు ఎవరికైనా వస్తుందో రాదో తెలియనటువంటి మెజారిటీని కట్టబెట్టి ఈ గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించారు। ఈ సేవ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మా అభిమాన నాయకుడు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఆయన నన్ను అన్ని రకాలుగాను అనేక రకాలైనటువంటి సహాయం ఆర్థికంగా అన్ని వ్యక్తుల పరంగా అన్ని రకాలుగా నన్ను మరి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మా అభిమాన నాయకుడు పర్వత ప్రసాద్ గారు అఖండ మెజారిటీ ఇచ్చినటువంటి అన్నవరం గ్రామ ప్రజలకు ముందుగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పరంలో నడిపించడానికి ఇప్పటికే మరి తగు సూచనలు సలహాలు మరి ఆదేశాలు గ్రామ పంచాయతీ అధికారులకు ఇవ్వడం జరిగింది। రేపు వచ్చేటటువంటి వేసవకాలంలో మరి మంచినీటి ఎద్దడి లేకుండా ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో మరి తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామ పంచాయతీ స్వయంగా 2 వాటర్ ట్యాంకర్లు సొంతంగా తయారు చేసుకొని ఎక్కడ నీటి ఎద్దడి వచ్చినా ఎక్కడ పైప్ లైన్ పాడైనా అన్నవరం గ్రామం మరి చట్టపరంగా దేవస్థానం మరి ప్రధాన భూమిక గ్రామాభివృద్ధి విషయంలో పోషించాల్సినటువంటి అవసరం ఉంది। ఏంచేతనంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే కొండ మీద పని చేస్తూ ఉన్నారు, గ్రామంలో ఉన్నటువంటి వ్రతపుర వ్యక్తులే కొండ మీద పని చేస్తూ ఉన్నారు, గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్లే పైన శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు, అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వారందరూ కూడా గ్రామస్తులే। అలాగే ఈ గ్రామానికి వచ్చేటటువంటి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వచ్చే వస్తున్నటువంటి మరి యాత్రికులందరూ కూడా గ్రామంలో నుంచే మరి దేవస్థానంపైకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది। తద్వారా పారిశుద్ధ్యం విషయంలో కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో కానీ రైలు నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా దేవస్థానం విశిష్ట పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి దేవస్థానం అధికారులకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పెద్ద మనసు చేసుకోండి, మరి గ్రామాభివృద్ధికి ప్రస్తుతం ఉన్నటువంటి నిధులు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు, మరి కేవలం హౌస్ ట్యాక్స్ ద్వారా లేదంటే వాటర్ ట్యాక్స్ ద్వారా గ్రామాభివృద్ధి చేయాలంటే ఎప్పటికే ఎటు చూసినా 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రామ అభివృద్ధి చెందుతూ ఉంది, శరవేగంతో మరి గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంది। విస్తరిస్తున్నటువంటి గ్రామానికి మరి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదంటే వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటివన్నీ కల్పించాలంటే గ్రామ పంచాయతీ ఒక్కటే చేయడం సాధ్యం కాదు। కాబట్టి మరి దేవస్థానం అధికారులు పెద్ద మనసు చేసుకొని మరి తద్వారా స్పందించి అన్నవరం గ్రామ అభివృద్ధికి దేవస్థానం నిధుల్ని మరి అధికంగా వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది। ఈ విషయం మీద మరి 22వ తారీఖున జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ సమావేశాల్లో మరి ఒక తీర్మానం చేసి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ నియోజకవర్గం శాసనసభ్యులు మరి అభివృద్ధి ప్రధాత శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క సహకారంతో దేవస్థానం అధికారులను కలవడం జరుగుతుంది। తద్వారా మాకు ఉన్నటువంటి ఆర్థికలేం కానీ నిధులేం కానీ లేదంటే ఇతరత్ర గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి ద్వారా దేవస్థానం అధికారులకు నివేదించడం జరుగుతుంది। కాబట్టి దేవస్థానం వారు పెద్ద మనసు చేసుకుని గ్రామాభివృద్ధికి సహకరించాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। అలాగే ఈ గ్రామంలో ఇంకా అనేక రకాలైన